నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ఆర్ ఆసరా చేయూతపై సమీక్షించిన ముఖ్యమంత్రి మహిళల ఉపాధి మార్గం నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం నగరంలో పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్న మంత్రి వెల్లంపల్లి 600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడి ఆర్థిక నేరగాళ్లను మోడీ సర్కార్ కాపాడుతుందని సిపిఐ ఫైర్ పాలకులు అండతోనే మోసగాళ్లు తప్పించుకుంటున్నారంటూ ధ్వజం సమ్మె బాట పట్టిన కోవిడ్ డాక్టర్స్ బకాయిలు పడ్డ జీతాలు తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్ ఇక అప్డేట్ చూస్తే వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళలు చేసే వ్యాపారులకు మార్కెటింగ్ సమస్య రాకూడదని సీఎం జగన్ అధికారులకు సూచించారు మహిళలు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు వైఎస్ఆర్ ఆసరా చేయూతపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు వైఎస్ఆర్ ఆసరా చేయూతపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు 2 విడత ఆసరా ఏర్పాట్లను సీఎం జగన్కు అధికారులు వివరించారు లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచామని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా గత ప్రభుత్వం చేపట్టిన విధానాలను తప్పుపట్టిన సీఎం ఆసరా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనేలా చూడాలని అధికారులకు సూచించారు ఆసరా నగదును బ్యాంకులు తీసుకోని విధంగా జమ చేయాలన్నారు ఆసరా చేయూత కింద మనం ఇచ్చే డబ్బును మహిళలు సుస్థిర జీవనోపాధికి వినియోగించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు మనం ఎలాంటి ఉపాధి మార్గం చూపినా మహిళలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు విజయం సాధించిన మహిళల స్ఫూర్తితో మిగతా వారు రాణించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు బ్రాహ్మణ కార్పొరేషన్గా ఉండి మల్లాది విష్ణు బ్రాహ్మణులు ఆదుకోవడంలో విఫలమయ్యారని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు సొంత వర్గం వారికి న్యాయం చేయలేని వ్యక్తి ఇక ప్రజలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు గాంధీనగర్లోని ధర్నా చౌక్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ ధర్నాకు టీడీపీ నేత బోండా ఉమ్మ మద్దతు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం బ్రాహ్మణులకు అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందించిందన్నారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి సంక్షేమాన్ని విస్మరించిందన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు బ్రాహ్మణ ద్రోహిగా మారారని విమర్శించారు బ్రాహ్మణులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని విష్ణు మాట్లాడకపోవడం దారుణమన్నారు కేవలం పదవుల కోసమే ఎమ్మెల్యే విష్ణు ఉన్నారని ఆరోపించారు బ్రాహ్మణుల ఉసురు కొట్టుకొని వైసీపీ ప్రభుత్వం మట్టిలో కలవడం ఖాయమని వ్యాఖ్యానించారు నిరసనలో బ్రాహ్మణ సంఘాలు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు గతంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ సామాజిక వర్గ శ్రేయస్సు కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి బ్రాహ్మణ కుటుంబంలో ఎవరన్నా పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లు ఇవ్వటం గానీ విదేశాలకు వెళ్తే చదువుకుంటే డబ్బులు ఇవ్వటం గానీ స్వయం ఉపాధి లోన్లు గానీ ఆఖరికి ఆ కుటుంబంలో విషాదం జరిగి ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు ఇవ్వటం గానీ అలాగే ఆ కుటుంబంలో పెద్దలుంటే 2000 రూపాయలు పింఛను ఇవ్వటం గానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను అధికారంలోకి వస్తే 2000 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు మంజూరు చేస్తానని అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది ఉన్న పథకాలనే తీసేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ దురదృష్టం స్థానిక శాసనసభ్యుడు మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉండి బ్రాహ్మణ సామాజిక వర్గానికి బ్రాహ్మణ కార్పొరేషన్ కు 1 రూపాయి నిధులు లేని తేలేని అసమర్థుడు మల్లాది విష్ణు అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ అసమర్థుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయితే బ్రాహ్మణులందరూ సంతోషం వ్యక్తం చేశారు మాకు బ్రాహ్మణుడు మా సొంత సామాజిక వర్గం చెందినటువంటి వాడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు నిధులు తీసుకొస్తాడని ఎదురు చూశారు కానీ
ఇతని పదవి పోయింది, ఇతన్ని పదవి నుంచి ఊడబెరికారు. కానీ ఇవాళ వరకు ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను కూడా డైవర్ట్ చేసి ఇతర పథకాలకు వాడేశారు. ఒక్క రూపాయి కూడా ఈ 2.5 సంవత్సరాల్లో బ్రాహ్మణుల శ్రేయస్సు కోసం, బ్రాహ్మణ సామాజిక వర్గం కోసం, బ్రాహ్మణ కార్పొరేషన్ లో నిధులు మంజూరు చేయలేదంటే సిగ్గు సిగ్గు ఈ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. 6 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను పాలతో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించే భాగంలో మట్టి వినాయకుని విగ్రహాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమానికి దేవస్థానం చైర్మన్ రామకృష్ణ ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చవితి నాటి నుంచి విశేష పూజలు అందుకున్న గణనాథుణ్ణి మట్టి విగ్రహాన్ని పాలతో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పండుగను జరుపుకోవడం సంతోషకరమన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని మల్లాది వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని ఇక్కడ పెట్టి కొన్ని రోజుల పాటు పూజలు, ప్రతినిత్యం కూడా ప్రసాదాలు భక్తులతో కలకలాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్, అలాగే చైర్మన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని పూజించుకోవడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో దేవాలయంలోనే మట్టి వినాయకుడిని పూజించుకోవటం, ఇక్కడే నిమజ్జనం చేసుకోవటం, బయటికి ఊరేగింపులు ర్యాలీలు ఇవన్నీ కాకుండా దేవాలయంలోనే నిమజ్జన కార్యక్రమం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఇది పరిస్థితులు బాగోని దృష్ట్యా మనం అందరం కూడా ఈ రకంగా భక్తి శ్రద్ధలతో ఎక్కడ వినాయకుడిని పూజించినా ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సు అందరికీ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ నిమజ్జన కార్యక్రమానికి అందరం కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, ఈ ప్రభుత్వానికి ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ పర్యావరణ దృష్ట్యా మట్టి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి క్షీరాభిషేకం, అలాగే నీళ్ళతో నిమజ్జనం చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. భక్తులందరూ పాల్గొని ఇలా చేయటం, అలాగే ఇక ముందు కూడా మట్టి విగ్రహాలను అందరూ ఏర్పాటు చేసుకుని మట్టి విగ్రహాలనే పూజించి తర్వాత ఉద్వాసన పలికిన తర్వాత ఇలా నిమజ్జనం చేసుకోవటం వల్ల పర్యావరణం కూడా బాగుంటుంది. అలాగే ఈ మట్టిని కూడా తులసి మొక్కల్లో వేసుకుంటే తర్వాత చాలా మంచిదని పెద్దలు కూడా చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలో డెలివరీకి వచ్చిన గుడివాడకు చెందిన పిల్లి నాగ మౌనికకు సరైన చికిత్స చేయకపోవడంతో గర్భంలోనే శిశువు మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల తీరుపై నిరసనగా ఆసుపత్రి అద్దాలు పగలగొట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ కుటుంబం సభ్యులు డిమాండ్ చేశారు. గుడివాడ ప్రభుత్వ ఏరి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భంలో శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. గుడివాడకు చెందిన పిల్లి నాగమౌనిక అనే మహిళకు నొప్పులు రావడంతో తెల్లవారుజామున 3:30 ఏరి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఉదయం 8:30 గర్భంలో శిశువు మరణించిందని వైద్యులు మహిళ కుటుంబ సభ్యులకు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డ మరణించాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రిలో అద్దాలు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను అద్దాలు ధ్వంసం చేయలేదని మౌనిక భర్త కాళీ వరప్రసాద్ తెలిపారు. మరోవైపు నెలలు నిండకపోవడంతోనే గర్భంలో బిడ్డ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పేరు కాళీ వరప్రసాద్ పిల్లి, మా భార్య పేరు పిల్లి నాగమౌనిక. 3 ఇంటికి వచ్చాం, సబ్బులు తామన్నా అయితే తామన్నారు ఆర్డర్ చేస్తామని. తర్వాత నుంచి 6:30 డాక్టర్ గారు 6:30 ఇక్కడే పడిగాపులు కాచాం.
తర్వాత అరగంట అయినాక బేబీ తిరగలేదు 7:30 8:30 చెప్పారు. చెప్తే మాకు లెటర్ ఉండే మేము తీసుకెళ్తాం అంటే తలుపులు వేసుకుని సమాధానం చెప్పట్లేదండి. మేము బతిలో ఆడుకుంటున్నాం అద్దాల దగ్గరికి వెళ్ళి చావండే తలుపులు పెట్టండి. మా ఆవిడేమో నా పిల్ల నేను నేను ఉంటానో లేదని గొగ్గోలు ఎత్తుతుంటే నేను బతిలో ఆడుకున్నామండి. పక్కన పక్కన పేషెంట్ అడగండి, పక్క పేషెంట్ అడగండి, పక్క పేషెంట్ మాకు న్యాయం జరగదు, మాకు న్యాయం జరిగింది. అద్దాలు పారగొట్టారండి, మేము అద్దాలు దండం పెడతాం, దండం పెడతాం అండి. తలుపు తీయండి, కాగితం ఉండే మేము తీసుకెళ్తాం, ఆమ్లెస్ కాగితం పెడతాం. ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్స్ కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించడం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నాగేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏజెన్సీలను రద్దు చేశామనే పేరుతో విధుల్లోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అర్బన్ హెల్త్ సెంటర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చౌకలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ విస్మరిస్తున్నారన్నారు. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించమని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి హెల్త్ సెంటర్ సిబ్బంది పనిచేశారని గుర్తు చేశారు. ఏజెన్సీల రద్దు పేరుతో వారిని విధుల నుండి దూరం చేయడం తగదన్నారు. గతంలో ఎన్ని ఏజెన్సీలు మారినా వీరినే ఉద్యోగులుగా కొనసాగించారని చెప్పారు. సీఎం జగన్ వెంటనే స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. అనేక సంవత్సరాలుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న అన్ని కేడర్ల కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. వివిధ కేడర్లో ఇప్పటికే కరోనా కష్టకాలంలో కూడా ఈ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించారు, కోవిడ్ టెస్టులు చేశారు, అట్లాగే కోవిడ్ వ్యాక్సినేషన్లు చేశారు. ఈ క్రమంలో కోవిడ్ బారిన పడి చనిపోయిన ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇటువంటి ప్రజలకు సేవలు అందించిన ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 1 సెప్టెంబర్ రోడ్డున పడేసింది. ఏజెన్సీలను రద్దు చేశామనే పేరు మీద ఈ ఉద్యోగుల్ని దూరం చేశారు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం అప్పటి నుంచి కూడా ఏజెన్సీలు మారినా కానీ పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం కొనసాగించారు. దీనికి భిన్నంగా ఇవాళ వ్యవహరించడం అనేది సరైంది కాదు. ఇప్పటిదాకా పనిచేస్తున్న అన్ని కేడర్ల పారామెడికల్ సిబ్బందిని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మమ్మల్ని తొలగించేశారు, మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని జగన్ సమస్య జగన్ గారిని కోరుకుంటున్నామండి. ఈ చిన్న విన్నపం మమ్మల్ని ఆలకించి మా ఉద్యోగాలు దయచేయమని, సేపర్లందరికీ గత 20 సంవత్సరాలు చేసే వాళ్ళందరూ మాకు ఉద్యోగాలు కల్పించమని, మిగిలిన సిబ్బందిని కూడా అందరినీ ఉద్యోగాల్లో తీసుకోవాలని దయచేయమని వేడుకుంటున్నాం సార్. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తుందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన నిరంకుశ విధానాలతో అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మట్టి మనుషులు రైతన్నలు 27వ తేదీన చేస్తున్న భారత్ బంద్కు మద్దతు తెలపాలని దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బంద్ రోజు నిర్వహించాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం మాల్యాద్రి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఇబ్బందులకు గురి చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను అరికట్టాలని రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 27వ తేదీన జరిగే భారత్ బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలు, ఈ దేశంలో ఉన్నటువంటి మనవాద మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి భూమి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నిరసిస్తూ పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలని చెప్పి 9 నెలలుగా దేశవ్యాప్తంగా మట్టి మనుషులు చేస్తున్నటువంటి ఆందోళన పోరాటానికి, చారిత్రాత్మకమైన పోరాటానికి దళిత గిరిజన ప్రజాసంఘాలుగా మద్దతు తెలుపుతూ ఉన్నాం. వారి పోరాటం విజయవంతం కావాలని, మనవాద మతోన్మాద మోడీ ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి క్రమంలో ఈ నెల 27వ తారీఖున దేశవ్యాప్తంగా భారత బంద్కు పిలుపునిచ్చి ఈ భారత బంధుని దళిత గిరిజన ప్రజాసంఘాలుగా మద్దతు తెలుపుతూ ఉన్నాం. వారి పోరాటంలో భాగంగా మోడీ ప్రభుత్వం వెంటనే వెనక తగ్గి ఈ యొక్క నల్ల చట్టాలు వెనక్కి తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఆ భారత బంధుకు మద్దతుగా ఈరోజు దళిత గిరిజన ప్రజాసంఘాల యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో
మార్త బంధు మద్దతుగా ఈ నెల 21వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలు కూడా మోటార్ సైకిల్ యాత్రలు జరపాలని చెప్పి నిర్ణయం చేశారు. ఈ యొక్క యాత్రలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా భారత బంధులో కూడా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ బంధువులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం జగన్ నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని విద్యార్థి యువజన సంఘాల నేతలు ఆరోపించారు. అధికారంలోకి వస్తే 2 లక్షలకు పైగా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేస్తానన్న జగన్ 10,000 పోస్టులను మాత్రమే జాబ్ క్యాలెండర్లో పొందుపరచడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ హనుమన్పేటలోని దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పలు విద్యార్థి యువజన సంఘాలతో పాటు నిరుద్యోగులు సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీ అంశంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నేతలు తప్పుపట్టారు. అనంతరం సంఘాల నేతలు మాట్లాడుతూ పాలకుల విధానంతో రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 18న ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని వారు విమర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 2.5 లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా కేవలం 30,000 పోస్టులను ప్రకటించి నిరుద్యోగ యువత ఆశలపై జగన్ సర్కార్ నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యపై చర్చించాలని వారు డిమాండ్ చేశారు. నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఉద్యోగ విద్యార్థి యువజన సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 18న జాబ్ క్యాలెండర్ని 10,143 పోస్టులతో ప్రకటించారు. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కనీసం 50,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ వస్తుందని ఆశించారు. వాళ్ళందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలకు గురయ్యారు. మరి అప్పటి నుండి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సంఘాలు, అలాగే ముఖ్యంగా యువజన విద్యార్థి సంఘాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి పేరుతో ఏర్పడి ఉద్యమం చేస్తూ ఉన్నాయి. ఎమ్మెల్సీలుగా మేము అందరం కూడా ఆ ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు 25,000 ఖాళీగా ఉన్నాయి. అలాగే పోలీసు ఉద్యోగాలు 15,000కు పైగా ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 2 2,000కు పైగా ఖాళీగా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఇందులో చేర్చాలని జాబ్ క్యాలెండర్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంజనీరింగ్ ఉద్యోగాలు 5,000 ఖాళీగా ఉన్నాయి, అవి కూడా చేర్చాలని కోరుతున్నాం. వీటన్నిటినీ చేర్చి కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మేము ఈ యువజన విద్యార్థి సంఘాల తరఫున కోరుతూ రేపు రాబోయే శాసన మండలి సమావేశాలు బహుశా వచ్చే వారం జరగడానికి అవకాశం ఉంది. శాసనసభ శాసనమండలి సమావేశాల్లో ప్రధానంగా ఈ అంశం మీద, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశాల మీద వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదిస్తాం. దీని మీద చర్చ జరిగి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చే విధంగా మేము శాసనమండలిలో ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయినప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ చూసి తీవ్రమైనటువంటి నిరాశ వ్యక్తం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్సీలుగా మేము ఆ ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు రాబోయేటువంటి శాసనమండలి సమావేశాల్లో కూడా మేము 7 మంది, అలాగే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుని వేసి ఒక స్పష్టమైన హామీ వచ్చేదానికి గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పేసి, ప్రత్యేకించి నిరుద్యోగులు కూడా మరోవైపు ప్రభుత్వమే ఇండైరెక్ట్గా పెంచుతూ ఉంది. ఈరోజు 7 కళాశాలలు కానీ పాఠశాలలు కానీ టేకన్ ఓవర్ చేయడం వల్ల అందులో పనిచేస్తున్నటువంటి 17 టీచర్లు లెక్చరర్స్ కూడా వాళ్ళు కూడా నిరుద్యోగుల జాబితాలో చేరుతున్నారు. కాబట్టి ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తే కనుక ప్రభుత్వ పథకాలను, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు 100% అందించేదానికి, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందించేదానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి తక్షణం అన్ని ఖాళీలు భర్తీ చేసేదానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. ప్రజల పాలిట పెనుభారంగా మారిన విద్యుత్ ఛార్జీల పెంపుదలను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి డిమాండ్ చేశారు. పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ధ్వజమెత్తారు. ట్రూ ఆఫ్ ఛార్జీల వల్ల నగరపాలక సంస్థపై కూడా పెనుభారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టీడీపీ ఛాంబర్లో కార్పొరేటర్లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, పార్టీ కార్పొరేటర్లు మొమ్మనేని ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యుత్ భారాలు వేసేది లేదని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు.
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి వైసీపీ ప్రభుత్వం ప్రజలపై ఎడాపెడా పన్నుల భారాన్ని వేస్తుందని దుయ్యబట్టారు. మరోవైపు వృద్ధుల పెన్షన్లను ప్రభుత్వం అడ్డగోలుగా తొలగిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ సుమారుగా 4 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. మరి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచను, కరెంటు ఛార్జీలు పెంచను, ప్రజల మీద తెలుగుదేశం పార్టీ కరెంటు బిల్లులు ఎక్కువ వేస్తుందని చెప్పి పాదయాత్రలో ప్రకల్పాలు పలికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలెవరు కూడా పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరూ జీవించలేని విధంగా ఈరోజు ఛార్జీలు అన్నీ కూడా పెంచడం, ముఖ్యంగా కరెంటు ఛార్జీలు 4 సార్లు పెంచడం, అలాగే ట్రూ యాప్ అని చెప్పి కొత్తగా రూపాయి 23 పైసలు యూనిట్కి పెంచడం అనేది చాలా దుర్మార్గం. దీనివల్ల సంవత్సరానికి సుమారుగా 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ప్రజలపైన అధిక భారం పడే పరిస్థితి. అలాగే విజయవాడ నగరంలో 196,000 మంది అసెస్మెంట్ దారులకి ఇది కొరకరాని కొయ్యగా మారింది. దీనివల్ల ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విపత్తు వల్ల ప్రజలందరూ కూడా పనులు లేక డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేకుండా ఇప్పటికీ కరెంటు ఛార్జీలు 4 సార్లు పెంచడం, నీటి ఛార్జీలు పెంచడం నీటి మీటర్ల ద్వారా, అలాగే చెత్త మీద పన్ను వేయటం, అలాగే కొత్తగా మనం చూసాం 198 జీవోని ఇంప్లిమెంట్ చేయటం ఆస్తి పన్నుని, అలాగే డ్రైనేజీ ఛార్జీలు మరుగుదొడ్లు లెక్కగట్టి వాటి మీద ఛార్జీలు, ఇలాగా ఛార్జీల మీద ఛార్జీలు వీర బాధులు బాధతూ ప్రజల్ని బాధులే బాధులుగా బాధతూ. నూతన వధూవరుల కోసం నగరంలో షీలోహ్ బ్రైడల్స్ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. దేశంలో ప్రధాన నగరాల్లో ఈ సంస్థ బ్రాంచీలు కలిగి ఉన్నాయన్నారు. విజయవాడ నగరంలోని బందర్ రోడ్లో షీలోహ్ బ్రైడల్స్ బ్రాంచీని ఏర్పాటు చేశారు. ఏపీ ఫైబర్ చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుణ్యశీలాలు ఈ బ్రాంచీని ప్రారంభించారు. అనంతరం షోరూంలో అందుబాటులో ఉంచిన బ్రైడల్స్ కలెక్షన్ను సందర్శించారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ పేరుగాంచిన సంస్థలు విజయవాడకు రావడం సంతోషకరమన్నారు. షీలోహ్ అంటే నిరంతరం కొనసాగే నది లాంటి అర్థమని, అందుకే దేశవ్యాప్తంగా ఈ బ్రాంచీలు ఉన్నాయన్నారు. పుణ్యశీల మాట్లాడుతూ నూతన వధూవరులకు అవసరమైన అన్ని కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూతుర్లోకి కావలసినటువంటి వస్త్రాలంకరణకి సంబంధించినటువంటి షాపుని ఎక్స్క్లూజివ్గా ఈ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. షిల్లో అనేటువంటి దాన్ని ఇది బ్రాండెడ్ కంపెనీగా పేరొందినటువంటిది. దేశంలో అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి దాన్ని విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఎప్పుడైనా కానీ పారుతానే ఉండేటువంటి నది, ఈ ప్రపంచం ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఏ రకంగా అయితే ఉంటుందో అదే పద్ధతిలో పెళ్ళిళ్ళు అనేటువంటి కూడా జరుగుతాయి. కాబట్టి ఆ వస్త్రాలంకరణకి సంబంధించినటువంటి దాంట్లో వివిధ రకాలైనటువంటి మోడల్స్, 10,000 దగ్గర నుంచి 10 లక్షల దాకా ఉండేటువంటి యొక్క గౌన్లు ఇక్కడ ప్రదర్శనగా కూడా పెట్టడం అనేటువంటి జరిగిందంటేనే అది భవిష్యత్తులో ఒక మాన్యుమెంట్ మోడల్ లాగా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని విజయవాడ నగరికి నగరానికి అందిస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క ఈ షాపు మరింత అభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా యేసుక్రీస్తుని కోరుతా ఉన్నాం. వివాహ మహోత్సవానికి కావలసినటువంటి, అలాగే బ్రైడల్కి బ్రైడ్ గ్రూమ్కి సంబంధించినటువంటి వస్త్రాలకి సంబంధించి షీలోహ్ అనేటటువంటి బ్రాండెడ్ కంపెనీతో మరి విజయవాడ మహానగరంలో మరి ఈ రోజున ఎక్స్క్లూజివ్గా ఈ రోజున ఇక్కడ స్థాపించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటి ఇదిలో ఖచ్చితంగా ఈ షాప్ అనేది ఒక వినూత్నమైనటువంటి ఆకర్షణకి ఖచ్చితంగా విజయవాడ వాస్తవ్యులకి దగ్గర అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోదీ హయాంలో దేశం సుభిక్షంగా ఉందని రైల్వే ప్రజా సౌకర్యాల కమిటీ చైర్మన్ రమేష్ చంద్ర రతన్ అన్నారు.
దేశంలో రైల్వే విస్తరణ శరవేగంగా జరుగుతుందని, ముఖ్య పట్టణాల్లో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. నగరంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాన రైల్వే వ్యవస్థ సౌకర్యవంతమైన సౌకర్యాలు అందించడంలో మొదటి స్థానంలో ఉందన్నారు. దేశంలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. भारतीय रेल ने क्या कार्य नहीं किया और लेकिन विपक्षी लोग क्या कहते हैं, कोई योजना नहीं. अरे योजना तो इसलिए परेशान है, वो मोदी जी से उनकी कार्यशैली से परेशान है, उनकी नीतियों से परेशान है. पहले रेल और राज्य के बीच में भटकाना, लटकाना, अटकाना, न पुल बनते थे न सिस्टम बनता था, लेकिन अब लटकाना भटकाना वाला सिस्टम नहीं है. मोदी जी हैं जो कहते हैं न खाऊंगा न खाने दूंगा, कहते हैं कि न सोऊंगा न सोने दूंगा. इस टाइप के हम लोग ने भी एक इतिहास लिखने का काम किया. लोग कहते हैं कि भारतीय रेल को बेच दिया है. अरे देश तो लेफ्टिस्ट ने बेचा था, देश तो कांग्रेस ने बेचा था. ये भारतीय जनता पार्टी की सरकार और उसके मुखिया देश को विश्व गुरु बनाने की तरफ चले हैं. और यही कारण है कि तेजस ट्रेन को कह दिया ये निजीकरण है. मैं एज ए चेयरमैन आपको स्पष्ट करना चाहता हूं, तेजस ट्रेन या कोई और भी ट्रेन या निजीकरण का जो शब्द है वो निजीकरण का तात्पर्य बेचना नहीं है, जनभागता है, जन सहभागिता है. लोगों के पैसे खजाने में, गांव में बेचारे का मिट्टी में घड़े में दुबका करके वो मर जाते थे, चले जाते थे. जनधन योजना से पैसा आया, उसकी ब्याज और उनका मुक्का मिला. आज तमाम सिस्टम को देखें, तेजस ट्रेन को, ट्रेन हमारी, पटरी हमारी, कोच हमारा, स्टेशन मास्टर हमारा, सब कुछ हमारा था, आज भी हमारा है. और कॉमर्शियल का पार्ट जनभागता के लिए दिया है. जिसको दिया है वो अलग से भी तो अपनी लेवल लगाएगा, रोजगार बढ़ा या घटा. इसलिए न एयरपोर्ट बेचा है न रेल बेची है. अरे बेचा तो जिन्होंने देश बेचा था, देश के टुकड़े किए थे. आज एक विधान, एक प्रधान, एक संविधान, आज 370. आज क्या सोचा था, अभिन्न मुख्य अंग कहा जाता था. कैसा, जिसको जन्नत कहा जाता था वो भारत था, लेकिन किन्होंने अभिन्न अंग को तोड़ने का काम किया, आज वो किस मुंह से बात करते हैं. కృష్ణా జిల్లా నూజివీడులో పెను ప్రమాదం తప్పింది. టైర్ పేలటంతో ఆర్టీసీ బస్సు కాలువలోకి దూసుకువెళ్లింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. నూజివీడి నుండి ఎర్రగొండపాలెం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఫ్రంట్ టైర్ ఒక్కసారిగా పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి బస్సును డ్రైవర్ చాకచక్యంగా మళ్లించాడు. బస్సులో 30 మంది ప్రయాణం చేస్తుండగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. నూజివీడి డిపోకి సంబంధించి బస్ నెంబరు 4747 అని నూజివీడి డిపో నుంచి అరగొండపాలెం వెళ్ళే రూట్లో అండి. దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో రావిచర్ల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బండి వెళ్తుంది, దాదాపు ఒక 35 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. డ్రైవర్ కొంచెం చాకచక్యంగా టైర్ దగ్గర ప్రాబ్లం అయ్యి అవ్వడం వల్ల కొంచెం బస్సు పక్కకు ఒరిగి కెనాల్లోకి దూరడం జరిగింది. ఇక ప్రయాణికులకి అయితే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. వెంటనే వచ్చి క్రేన్ ద్వారా బస్సు తీపించి యథావిధిగా అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మళ్ళీ పూర్తిగా దర్యాప్తు చేసి. సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ఉండేలా పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తున్నారు. యాంటీ లార్వా డ్రైవ్ను, పరిసరాలను పరిశుభ్రంగా మార్చుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్లో పారిశుద్ధ్య సిబ్బంది యాంటీ లార్వా డ్రైవ్ను నిర్వహించారు. ప్రతి వీధిలోని డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడమే కాకుండా సిబ్బందితో స్ప్రే చేయిస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలిల్లే అవకాశం ఉండటంతో దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 30వ డివిజన్ నందు ఎస్ఐ రమేష్ బాబు గారు,
అలాగే మలేరియా డిపార్ట్మెంట్ ఎస్ఐ రాజ్కుమార్ గారు గారి ఆధ్వర్యంలో మేము వచ్చేసరికి యాంటీ లారోల్ యాక్టివిటీ అనేది చేస్తున్నామండి. అలాగే ప్రతి చోట కూడా ప్రతి డ్రైన్లో కూడా పూడికి తీతలు కానీ డ్రైనేజ్ సిల్ట్ కానీ తీయటం, అలాగే అక్కడ ఉన్నటువంటి లార్వల్ యాక్టివిటీ మీద మేము వచ్చేసరికి ఏలో యాక్టివిటీ అనేది స్ప్రే చేస్తూ ఉన్నామండి. అలాగే వచ్చేసరికి ప్రతిరోజు కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క డ్రైన్ మేము పర్యవేక్షిస్తూ ఉన్నాం. అలాగే వర్కర్ల చేత ప్రతిదీ కూడా మేము తీపిస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఈ క్రమంలో మనకు వచ్చేసరికి సీజనల్ డిసీజెస్ అనేవి వస్తాయి. అలాగే డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు అనేది ప్రస్తుతానికి మన యొక్క విజయవాడ నగరంలో ఎక్కువగా ఉండటం వల్ల మనం కొంచెం వీటిని జాగ్రత్తగా తగ్గించుకోవడానికి తగు చర్యలు అనేది తీసుకుంటున్నామండి. అలాగే మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ప్రతి మా యొక్క డివిజన్లో ప్రతి చోట కూడా ప్రతి డ్రైన్లు పూడికి తీతలు అలాగే ఉన్నటువంటి యాంటీ లార్వల్ ఉన్నటువంటి ఇవి కానీ ఏదున్నా కానీ వేది చెత్త కానీ అలాంటి వేరే వ్యర్థ పదార్థాలు కానీ ప్లాస్టిక్ కానీ మొత్తం అన్నీ కూడా శుభ్రంగా నిర్మూలిస్తున్నామండి. ఈ నిర్మూలించడం ద్వారా ఈ డ్రైన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా శుభ్రంగా వెళ్ళిపోతుందండి. అందువల్ల వెళ్ళిపోయినటువంటి వాటర్లో మేము వచ్చేసరికి స్ప్రేయింగ్ అనేది చేపిస్తున్నాం. అలాగే దోమల నివారణకు మేము చాలా తగు చర్యలు అనేది జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నామండి. నడక వలన ఆరోగ్యానికి అనేక రకాల ఉపయోగాలు కలుగుతాయని వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడు తొండిపై వెంకట హనుమంతరావు అన్నారు. కోవిడ్ సమయంలో కూడా తమ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు కారణం నడకేనన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తొండెపు వెంకట హనుమంతరావు పేర్కొన్నారు. నడకతో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయొచ్చని తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఎక్స్రే వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అఫీషియల్ విజిట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 4 దశాబ్దాల క్రితం 30 మందితో ప్రారంభమైన వాకర్స్ క్లబ్ విస్తృతం చెందుతూ నేడు 15,000 క్లబ్లతో 2,00,000 మంది సభ్యులతో కొనసాగుతుందని వెల్లడించారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలన్నారు. నడక పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మా ఆర్గనైజేషన్ ఆరోగ్యమే మహా ఆశయం కింద హెల్త్ ఈజ్ వెల్త్ వాక్ యువర్ వే ఫర్ హెల్త్ అని స్లోగన్తో 86 అక్టోబర్లో 35 ఏళ్ల క్రితం స్టార్ట్ చేయబడింది. తెలుగువారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డెవలప్ చేయటం, అందరికీ ఆరోగ్యాన్ని పంచటం, వాళ్ళు సభ్యులు ఆరోగ్యంగా ఉండటం, అందరినీ ఆరోగ్యంగా ఉండేట్టు చేయటం అనేది గొప్ప ఆశయంతో ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు సుమారుగా 2,00,000 మంది సభ్యులతో విరాజిల్లుతోంది. అన్ని చోట్ల తెలంగాణలో, ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, కర్ణాటకలో కూడా బాగా జరుగుతున్నాయి. అబ్రాడ్లో కూడా ఒక 30 కంట్రీస్లో ఉంది. 2,00,000 మంది సభ్యులతో ఉన్న దానిలో ఈ కోవిడ్ వచ్చినా కూడా మా మిత్రులందరూ హాయిగా ఉన్నారు. కొంతమందికి ఇబ్బంది జరిగినా రిలేటివ్గా మనం చేసిన నడక వల్ల వచ్చిన చాలా ఉపయోగాన్ని మేము చూడటం జరిగింది. అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ ఆశయాన్ని ఎల్లవేళ్ళ ఇంకా దేశమంతా ప్రపంచమంతా కూడా వ్యాపింపజేయాలని చెప్పి మా కార్యక్రమాల్లో అదొకటి. దీనిలో ఆరోగ్యంతో పాటు అనుబంధాలను పెంచుకొని, కనెక్టివిటీ ఆఫ్ ద మైండ్ని పెంచుకొని, నలుగురు కలిసిన తర్వాత సేవా కార్యక్రమాలు చేయాలనేది కూడా మా ఆశయంగా మారింది. మన సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ ఆరోగ్యం. ప్రతివారు ప్రతిరోజు నడిచి ఆరోగ్యంగా ఉండాలనే మోటివ్తో ఆల్వార్ దాస్ గారు 1986 అక్టోబర్ 2న వైజాగ్లో స్థాపించి ఇవాళ దాదాపు 2,00,000 మంది సభ్యులతో ఈ సంస్థ విరదెలుతుంది. మరి లయన్స్ క్లబ్లో కానీ వేరే క్లబ్లో కానీ వాటిలో కానీ నెలకో 2 నెలలకో సారి మెంబర్స్ కలుసుకుంటారు. కానీ మన వాకర్స్ మాత్రం ప్రతిరోజు కలుసుకుని మరి ఎంతో ఫ్రెండ్లీగా ఉండుంటూ చక్కగా వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కోవిడ్ సమయంలో కూడా ఎక్కువ మంది ఆ కోవిడ్ బారిన పడకుండా ఉండటానికి కూడా వాకర్స్ పెద్దలందరూ చెప్పినట్టు నడకే కారణం. ఆ నడకని ఇంకా పెంపొందించాలని మా యొక్క మెయిన్ ఉద్దేశం అండి. అందరూ ఆరోగ్యం ఉండాలనేదే మా మెయిన్ మోటో. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైఎస్ఆర్ ఆసరా చేయూతపై సమీక్షించిన ముఖ్యమంత్రి మహిళలు ఉపాధి మార్గం నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. నగరంలో పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్న మంత్రి వెల్లంపల్లి 600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడి.
ఆర్థిక నేరగాళ్లను మోడీ సర్కార్ కాపాడుతుందని సిపిఐ ఫైర్. పాలకులు అండతోనే మోసగాళ్లు తప్పించుకుంటున్నారంటూ ధ్వజం. సమ్మె బాట పట్టిన కోవిడ్ డాక్టర్స్ బకాయిలు పడ్డ జీతాలు తక్షణమే చెల్లించాలంటూ డిమాండ్. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.